వారు ప్రభుత్వం నుంచి పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. నా ఉద్దేశం ఇందాక చెప్పేటప్పుడు ఈరోజు ప్రభుత్వం నుంచి చేయలేదు అంటే బిల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా పర్మనెంట్ జాబ్స్ కావచ్చు, అటువంటి చేసి ఆటోమేటిక్గా పార్ట్ టైమ్స్ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా, ఎందుకంటే 50 సంవత్సరాలు కూడా ఉన్నారని చెప్తాము, వాళ్ళందరూ కూడా పర్మనెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. దానికి తప్పకుండా అసెంబ్లీలో ఈ 3-4 రోజుల్లోనే మీ సమస్య, అదేవిధంగా ఈ కావేరీ సమస్య కూడా నేను ప్రస్తావిస్తాను తప్పకుండా. ఎందుకంటే మన కావేరీకి ఒక ప్రామాణికంగా ఉండగా ఈ కావేరీ, అలాగే మీ అందరి కూడా మంచి దగ్గర అంటే ఈ కావేరీ ఎప్పుడైతే ప్రభుత్వ సహకారం వస్తుందో తప్పకుండా మీ అందరి కూడా మంచి దగ్గరదని నా ఉద్దేశం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకాలం పెట్టబోతున్నాడు. స్కూల్స్ యొక్క గ్రూప్ యొక్కని కూడా 2 సంవత్సరాలనే టైం చెప్పింది, 2 సంవత్సరాలనే ఇప్పుడున్న బిల్డింగ్స్ ఫొటోస్ పెట్టండి, ఇంకా డెసిషన్ తీసుకోండి, ఫెడరల్ గవర్నమెంట్స్ 2 సంవత్సరాల తర్వాత వాటిని రూపమాపాన్ని మార్చి ఏ విధంగా చేస్తామో అప్పుడు మళ్ళీ పుట్టగడం మనం చూపించాలి చెప్పున్నాడు. ఆ విధంగా చేయబోతున్నాడు తప్పకుండా. ఈ కావేరీకి సంబంధించిన దాని ఏడేది కావేరీ విషయాన్ని తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావించి వాటికి తగిన గుర్తింపుతో పాటు ఆర్థిక సహాయం కూడా అందే విధంగా ప్రభుత్వం చేస్తానని